కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, దేశంలో ఉండే కష్టజీవులకి, సామాన్య ప్రజలకి మాత్రమే కాకుండా దేశానికే సర్వనాశనకరమైన విధానాలని అవలంబిస్తూ ఉన్నది. మొత్తం దేశాన్ని, దేశ సంపదని తాకట్టు పెడుతూ ఉన్నది. కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది. ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేదు. పట్టణాల్లో వలస వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ గ్యారంటీ అనేది ఏమీ లేకుండా పోతుంది. నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. అట్లాగే దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వాళ్ళ హక్కుల మీద దాడి చేయడం కానీ, ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించడం కానీ చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మన దేశంలో, మన రాజ్యాంగంలో మూలమైన సెక్యులర్ విధానాల్ని కానీ, అలాగే డెమోక్రటిక్ రైట్స్ని కానీ, వీటన్నిటినీ కానీ, పార్లమెంటరీ నార్మ్స్ కానీ, అలాగే ఫెడరలిజంని కానీ, వీటన్నిటినీ కూడా తొంగలో తొక్కేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు దేశ సంపదని సృష్టించే రైతులు, కార్మికులు, వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న రెండు ప్రధానమైన ప్లాట్ఫామ్స్ జాయింట్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అనేది, అన్ని బిఎంఎస్ తప్ప, అలాగే కొన్ని చిన్న చిన్న సంఘాలు తప్ప, మిగిలిన అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్, దాంతోపాటు వందలాది రైతు సంఘాలు ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా, దాంతోపాటు ఇతర సంఘాలన్నీ కూడా వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిబ్రవరి 15వ తేదీన ఏవైతే జాయింట్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిందో, దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున కోట్లాది మందిని సమీకరించి జిల్లా స్థాయిలో, ఇంకా గ్రామ స్థాయిలో, డిఫరెంట్ లెవెల్స్లోని మొబిలైజేషన్ చేయాలని, ప్రదర్శనలు నిర్వహించాలని, దాంతోపాటు ఇండస్ట్రియల్ స్ట్రైకు, సెక్టోరల్ స్ట్రైకు జరపాలని, గ్రామీణ బంద్ జరపాలని, దాన్ని జయప్రదం చేయడానికి అందరూ కలిసి పూనుకున్నారు. ఈరోజు ప్రభుత్వం మన ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్లకి, మన దేశంలో ఉండే కార్పొరేట్లు కానీ, విదేశీ కార్పొరేట్లకు కానీ, వాళ్ళ ప్రయోజన కోసం, ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. వాళ్ళకి మన దేశ సంపదని కట్టబెడుతుంది. ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కానివ్వండి, లేకపోతే ప్రైవటైజేషన్ పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దేశ సంపదని వాళ్ళ చేతుల్లో పెట్టేదానికి వాళ్ళకి అనేక కన్సెషన్స్ ఇస్తుంది. ట్యాక్స్ కన్సెషన్స్, కార్పొరేట్ ట్యాక్స్ కన్సెషన్స్, అట్లాగే వివిధ పాలసీస్ ద్వారా కన్సెషన్స్ ఇస్తుంది. అదే సమయంలో కార్మికులకి, మిగిలిన రైతులకి వాళ్ళు చేసిన పోరాటాలను అణిచేయడం కోసం, వాళ్ళ హక్కుల్ని కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తుంది. రైతులు వాళ్ళ సంయుక్త కిసాన్ సభ మంచి ఆధ్వర్యంలో వాళ్ళ పోరాటాన్ని విరమించినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని కూడా అమలు జరిపేదానికి సిద్ధంగా లేదు. ఎలక్ట్రిసిటీ ప్రైవటైజ్ చేస్తుంది. ఈరోజు హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ప్రైవటైజ్ చేసి సామాన్య ప్రజలకి విద్య, వైద్యం అందుబాటులో లేకుండా, ఉద్యోగాలు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వైఫల్యం చెందింది ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో, వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడడంలో. అందుకని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి 2024 ఎలక్షన్స్లో అని చెప్పేసి జాయింట్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్, సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించాయి. దాంట్లో భాగంగానే 15వ తేదీన ఈ ప్రదర్శనలు, అట్లాగే ఇండస్ట్రియల్ సెక్టోరల్ స్ట్రైకు, గ్రామీణ బంద్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి అని చెప్పేసి ఈ రెండు ప్లాట్ఫామ్స్ నిర్ణయించాయి. కాబట్టి ఈ పిలుపుని తెలంగాణలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు, మేధావులు, మొత్తం ప్రజలందరూ కూడా సమర్థించాలి అని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తాం.